హలో హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ నేను ఒక స్మాల్ డిఐవే చేసి చూపిస్తున్నాను. ఇంట్లో ఉన్న ఫోటో ఫ్రేమ్తో లోపల ఫోటో ఎలా తయారు చేసుకోవాలి సింపుల్గా అనేది ఒక డిఐవే చేసి చూపిద్దాం అనుకుంటున్నాను. సో అదనమాట, మీ దగ్గర నేను తీసుకున్నాను ఇంట్లో ఏదో పేపర్ లాంటిది, సమ్ షైనీ పేపర్ లాంటిది ఉంటే తీసుకున్నాను. అండ్ మీరు తీసుకోవచ్చు 5 రూపీస్ చార్ట్స్, వైట్ చార్ట్స్ ఉంటాయి కదా, అలాంటివి తీసుకోవచ్చు. లేదంటే మీ దగ్గర ఏదైనా మంచి క్వాలిటీ పేపర్ ఉన్నా తీసుకోవచ్చు. అండ్ ఇది ఎక్కువ క్యాన్వాస్ మీద పెట్టుకున్నా కూడా సన్ బోర్డ్ క్యాన్వాస్ వస్తాయి కదా, సో వాటి మీద కూడా బాగా చేసుకోవచ్చు. అండ్ నేనైతే ఉన్న పేపర్తో చూసిన ఎలా వస్తుందో చూద్దామని చెప్పి చాలా బాగా వచ్చింది ఫ్రేమ్. అండ్ నేను ఒక పేపర్ తీసుకొని నా ఫోటో ఫ్రేమ్ సైజ్ కట్ చేసుకుంటున్నాను నేను ఫస్ట్, తర్వాత లోపల ఫ్రేమ్ సైజ్ కూడా కట్ చేసుకుంటాను. అండ్ దాని వెనకాల స్టిఫ్నెస్ కోసం నేను ఇంకొక ఇలాంటి కార్డ్బోర్డ్ వాడాను. సో ఇది కూడా నాకు ఫోటో ఫ్రేమ్ ఏదో దాంట్లో వచ్చింది, వాల్పేపర్ కార్డ్బోర్డ్ దాంట్లో వచ్చింది. అండ్ దీన్ని కూడా ఫోటో ఫ్రేమ్ సైజ్ షేప్ చేసుకుని దాని లెవెల్లో కట్ చేసుకుంటున్నాను మొత్తం. అండ్ జస్ట్ ఫస్ట్ పెద్దగా ఉంది కదా ఆ కార్డ్బోర్డ్, అందుకని ఫస్ట్ ఫోటో ఫ్రేమ్ సైజ్ కట్ చేసుకున్నా, తర్వాత లోపల ఉన్న ఫోటో ఫ్రేమ్ సైజ్ కూడా మనం కట్ చేసుకోవాలి. సో ఈక్వల్గా నేను ఇలా కట్ చేసుకుంటున్నా. అండ్ పేపర్ ఒకటే పెడితే స్టిఫ్నెస్ ఉండదు కదా, ఇలా మడతలు పడినట్టు కనిపిస్తూ ఉంటుంది, అందుకనే వెనకల ఇది స్టిఫ్నెస్ కోసం ఆ కార్డ్బోర్డ్ అనేది యూజ్ చేస్తున్నా. ఇది చాలా గట్టిగా ఉంది, అందుకే నేను తనకి ఇచ్చాను కట్ చేయమని చెప్పి. సో మనం ప్రాపర్గా మంచి సైజెస్లో కట్ చేసుకోవాలి. అండ్ నేను చేసిన ఫోటో ఫ్రేమ్ ఏమో మేము ఇద్దరం హ్యాండ్ ప్రింట్స్ పెడదామని అనుకుంటున్నాము. సో దీని ఈ డిఐవే కోసం కావాల్సింది పెన్సిల్ మార్క్ చేసుకోవడానికి, స్కేల్ అండ్ సీజర్స్, తర్వాత పెయింటింగ్స్, ఏదైనా వాటర్ పెయింటింగ్స్ కానీ మీ దగ్గర ఉంటే ఇంట్లోనే ఉంటే చూస్ చేసుకోవచ్చు. అండ్ ఎక్కువ ఖర్చు కూడా లేదు దీనికి, ఇంట్లో ఉన్న పేపర్ కార్డ్బోర్డ్తో చేశాను నేను. ఏ క్యాన్వాస్ సన్ బోర్డ్ అంటే మళ్ళీ ఆన్లైన్లో కొనుక్కోలేదు అని చెప్పి, నా దగ్గర ఇలాంటి ఒక షైనింగ్ పేపర్ ఉంటే తీసేసుకున్నా, దాంతోనే చేశాను. అండ్ ఇప్పటి వరకు అయితే 2 షేప్స్ కట్ చేసుకున్నాను. అండ్ ఇప్పుడు కింద పెయింట్ అంటే కదండి, ఆ పేపర్ మీద పెట్టాను. సో 2 షేప్స్ కట్ చేసుకున్నాక హ్యాండ్స్ పెట్టడానికి పెయింటింగ్ కలర్ అనేది చూస్ చేసుకుంటున్నాను. తను బ్లూ కావాలన్నారు, అందుకే బ్లూ తీసుకున్నా. అండ్ ఇప్పుడు ఆ పేపర్లో మనం మిడిల్లో మన హ్యాండ్ ప్రింట్ పడేలా చూసుకోవాలి. సో అదే చూస్తున్నాము, చెక్ చేస్తున్నాము. సో ఫ్రేమ్ అన్నాక మిడిల్లో వస్తే బాగుంటుంది కదా, అందుకనే నేను తను ఫస్ట్ పైన పెడతాను, ఆ పక్క ఈ పక్క పక్కపక్క పెడదాము హ్యాండ్ ప్రింట్స్ అన్నారు, బట్ నేను వద్దు హ్యాండ్ మీద హ్యాండ్ పెడదామని చెప్పాను. తను బ్లూ చూస్ చేసుకొని పెట్టేశారు. సో వెంటనే తీగొద్దు, ఒక 2-3 సెకండ్స్ అలా ప్రెస్ చేసి తీస్తే ఇంకా కరెక్ట్గా వస్తుంది. సో తనది అయిపోయింది. ఇప్పుడు నేను ఏ కలర్ పెట్టుకోవాలని నేను కూడా చూస్ చేస్తున్నా. అండ్ అంటే ఫోటో ఫ్రేమ్ కదా, బ్రైట్గా కనిపించే కలర్స్ అని నేను చూస్ చేసుకున్నాను రెడ్ కలర్. జస్ట్ అలా పెట్టి చూస్తున్నాను అన్నీ ఏ కలర్ బాగుంటుందా అని చెప్పి, బట్ తను అన్నారు రెడ్ బాగుంటుంది బ్రైట్ కలర్స్ అని చెప్పి. సో తీసుకున్నా. అండ్ నేను కూడా హ్యాండ్ ప్రింట్ పెట్టేశాను మిడిల్లో. సో ఇది వెంటనే ఫోటో ఫ్రేమ్ చేయకూడదు, ఇది పెట్టిన తర్వాత పెయింటింగ్ ఆరడానికి ఒక 10 మినిట్స్ అలా పడుతుంది. నేను ఫ్యాన్ కింద పెట్టేశాను, ఫుల్ ఆరిపోయిన తర్వాతే ఫోటో ఫ్రేమ్ చేసుకున్నాను నేను. సో ఇద్దరం పెట్టిన తర్వాత ఫ్యాన్ కింద పెట్టి డ్రై చేసుకున్నాం దాన్ని. సో డ్రై అయిన తర్వాత నా దగ్గర ఉన్న ఫోటో ఫ్రేమ్ని తీసుకొని ఫస్ట్ దాన్ని రిమూవ్ చేసేసి దాంట్లో పెట్టేసాను. సో అంతే. సో చాలా చాలా ఈజీగా మనం అంటే మనం చేతితో చేసుకున్న డిఐవైస్ అనేవి చాలా సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. సో నేను అలా హ్యాండ్ ప్రింట్స్ నేను చాలా చూసానన్నమాట, చాలా బాగా అనిపించింది. సరే మనమే ఎందుకు ఇంట్లో ట్రై చేయకూడదు, క్యాన్వాసే ఉండక్కర్లేదు, సన్ బోర్డే మళ్ళీ ఆన్లైన్లో కొనక్కర్లేదు, ఉన్న ఇంట్లో పేపర్స్ ఏవైతే ఉన్నాయో వాటితో చేసుకుందామని చెప్పి. మీరు ఈజీగా 5 రూపీస్ బయట చార్ట్ పేపర్స్ కూడా ఉంటాయి, దాని మీద పెట్టినా కూడా చాలా బాగుంటుంది. సో మళ్ళీ క్యాన్వాస్ అంటే కొనుక్కోవచ్చు, బట్ అది కూడా తక్కువ రేటే, 400-500 దొరుకుతుంది. బట్ మనం మారుస్తూనే ఉంటాం కాబట్టి ఇంట్లో ఉన్న దాంట్లో ఇలా చేసుకోవచ్చు అని నేను చూపించాను. నా దగ్గర ఉన్న పేపర్ వైట్ పేపర్ సో
నేనైతే మొత్తం ఫిట్ చేసేసి పెట్టేశాను. చాలా చాలా బ్యూటిఫుల్గా ఎలిగెంట్గా అనిపించింది, చాలా బాగా అనిపించింది. అండ్ మన హ్యాండ్ ప్రింట్స్ కదా తను, సో నాది నా హస్బెండ్ హ్యాండ్ ప్రింట్ కదా, నాకు చాలా సాటిస్ఫై అనిపించింది. జస్ట్ ఇలా మీ పిల్లల హ్యాండ్ అంటే మీ ఫ్యామిలీ, మీరు మీ హస్బెండ్, మీ పిల్లలు అలా కూడా చేసుకోవచ్చు. చూడండి ఫైనల్ లుక్ వచ్చేసి ఎలా ఉందో, చాలా బ్యూటిఫుల్ బ్యూటిఫుల్గా అనిపించింది నాకైతే. సో పెట్టిన ఫోటో ఫ్రేమ్ పెట్టినాక కూడా చూపిస్తాను ఎంత బాగా వచ్చిందంటే అంత బాగా అనిపించింది. ఇంకా ఇలాంటివి ఇంకా బోర్డర్ చేసుకున్నవి చూపిస్తాను నేను. హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నా. ఒకవేళ నచ్చితే ప్లీజ్ నా వీడియోని లైక్ చేయి, కామెంట్ చేయండి, అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వచ్చాక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, లవ్ యూ ఆల్, బై బై.